తూర్పుగోదావరి కపలేశ్వరం మండలం అంగర గ్రామంలో ఇప్పటికే నిర్మితమైన చెత్త నుండి సంపద కేంద్రం నిర్మాణం పూర్తయింది. ఒక బెడ్లో వెర్మిలు వేయించున్నామని బొలుసు జానకి రామయ్య చౌదరి నుండి 4 లక్షల పైదాటి విరాళముగా పొందిన 4000 కుటుంబాలకు డస్ట్బిన్స్ పంచుచు మరియు సోమేశ్వరం శిక్షకురాలు ఎఫ్టీసీ లక్ష్మి ట్రైనర్స్ ఇప్పించుచు నిర్వహణలో ఐఈసీ ప్రోగ్రాం చాలా ముమ్మరంగా చేస్తూ డస్ట్బిన్స్ దుర్వినియోగం పరచకూడదని జిల్లా రిసోర్స్ పర్సన్ ఎంఎస్ఎన్ రెడ్డి తెలియజేశారు. ఈ ఉత్పత్తి చేస్తుంటే మీ తడి చెత్త ద్వారా అందరూ వాడవలసిందే కదా. మరి చక్కనైనటువంటి పంటలు మనకు వస్తాయి కదా, మనం మన తరం ఎలాగన్నా మన పిల్లలకు ఆరోగ్యం కదా. మరి దీనికి మొదటి పాదం మీరేయాలి. దీనికి అంకురార్పణ మన చౌదరి గారు చేశారు, జానకి రామయ్య గారు. వీరికి అందరం కూడా కృతజ్ఞతలు తెలియజేస్తాను. ఓకేనా?